ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పాడైన పంటల రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి డిమాండ్ చేశారు. బుధవారం పవర్పేట సిపిఎం ఆఫీస్లో ఆ పార్టీ జిల్లా కమిటీ సమావేశం తెల్లం రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రవి మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులంతా తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేశారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు విషజ్వరాల బారిన పడుతున్నారని, మంచినీటి సమస్యతో సతమతమవుతున్నారని తెలిపారు. అధికారులు సమస్యలను పరిష్కరించాలని రవి డిమాండ్ చేశారు. ఇక సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల పరిణామాలను వివరించారు. పార్టీలో అంతా ప్రజా సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ప్రసాద్, కిషోర్, లింగరాజు, జీరాజు, నాగమణి, జిల్లా కమిటీ సభ్యులు నరసింహారావు, శ్రీనివాస్, రామకృష్ణ, సోమయ్య, జయవరత్నం, వెంకట్రావు, ముత్యాలమ్మ, నరసింహ, ఫ్రాన్సిస్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అయితే అవన్నీ నేను నాకు చేస్తానికి నాకు ఇబ్బంది లేదు, నన్ను తీసుకెళ్తాను. నేనే గ్రామాల అమ్మటిచ్చి కంపెనీ చేశాను. కానీ మా గ్రామాల అమ్మటి ఏంటంటే, మామూలుగా మీరు ఇంకా నాగేశ్వరు కూడా మనతో పాటు మైక్ ప్రసారం మేము చేస్తాయి మన జనాలు. వాళ్ళ ఏంటంటే ఎన్నికల తర్వాత ప్రధాన రాజకీయ పార్టీలు పాలకపక్షాలు ప్రజల సమస్యలు గాలిపు చేసినాయి. ఫలితంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మంచినీళ్లు అందక అతిసార వ్యాధి వచ్చి ఇద్దరు చనిపోయిన సంఘటన కూడా జరిగింది. అలాగే అక్కడ ఎమర్జెన్సీ సందర్భంగా అంబులెన్స్లను ప్రాంతాల్లో ఫీవర్ అంబులెన్స్ కూడా మూలపడ్డాయి. వాటికి పనులు లేవు, వాళ్ళకి డ్రైవర్కి జీతాలు ఇవ్వట్లేదు, పెట్రోల్ అంబులెన్స్ కూడా ఇవ్వట్లేదు. దానివల్ల వాళ్ళకి వైద్య సదుపాయాలు అందటం లేదు. ఈ ఉన్న మంచినీటి సదుపాయం ఇతరత్ర ఈ సీజనల్ వ్యాధులు వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం తగిన విధంగా జోక్యం చేసుకుని వాళ్ళకి వైద్యం అందించే విషయంలో కూడా విఫలమవుతూ ఉంది. రెండో ప్రక్కన ఇక్కడ రైతులకు సంబంధించిన వివిధ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, మామిడి కానీ, కోకో కానీ, ధాన్యం కానీ, అన్నిటికి సంబంధించిన కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం తగినంత శ్రద్ధ వహించిన ఫలితంగా రైతులు తీవ్రమైన ఇక్కట్లు పాలవుతూ ఉన్నారు. మొన్న వచ్చిన అకాల వర్షాలకు కూడా మామిడి పంట తీవ్రంగా దెబ్బతింది. అలాగే ఇంకా కొన్ని పంటలు ఉన్న వాటిని, అలాగే ఇప్పుడు బేరం వ్యవసాయానికి కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. వీటితో పాటు ఉపాధి హామీ పనులకు సంబంధించిన ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. వీటికి ఇప్పటికీ వేతన బకాయిలు ఉన్నాయి. అలాగే వాళ్ళు ఎవరికి ఉపాధి హామీ వేతన స్లిప్పులు ఇవ్వట్లేదు, అక్కడ ఉన్న కనీస సదుపాయాలు కూడా కల్పించట్లేదు. ఇలాంటి ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు ఉంటాయి. ప్రధాన పక్షాలు కానీ అధికార పక్షాలు కానీ చోద్యం చేస్తూ ఉంది. రెండోది, ఈ రోజు నుంచి కూడా ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా మేము బంద్ చేస్తామని చెప్పేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటన చేసింది. ఈ జిల్లాలో 31 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఫలితంగా పేదలు తీవ్రమైన వైద్యం అందక తీవ్రమైన ఇక్కట్లు పాలయ్యేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ప్రభుత్వం దానికి తగ్గట్టుగా ఎన్నికల కమిషన్ కూడా జోక్యం చేసుకుని ఆ సమస్యను పరిష్కారం చేసి ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా ప్రజలందరికీ అందేలా చూడాలి. అందుకు ఏదైతే పాత బకాయిలు ఉన్నాయో వాటికి విడుదల చేసేదానికి తగిన చర్యలు కూడా తీసుకోవాలి. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసే దాని మీద అధికారులు, ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి ఆ విషయాల్ని ఏలూరు సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా కమిటీ సమావేశంలో చర్చిస్తారు.